హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి ప్రతీ నెలా వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరి ఏ పౌర్ణమికి ఉండదు ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశవంతంగా మరి ఏ రోజు ఉండదు అంతలా వెలిగిపోయి వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలు స్వాభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఈరోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించుకొని సంబరం చేసుకున్నారు వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈరోజు దీపం వెలిగిస్తే మనకు తెలిసే తెలియక చేసిన పాపాలైనా కూడా హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేస్తారు అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ పిల్లలకు రాజయోగం పడుతుంది వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది మీ కొడుకులకు ఎటువంటి దోషాలు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి వారి జీవితం అద్భుతంగా ఉంటుంది మీ కొడుకులు చిన్నపిల్లవారైతే వారికి చక్కటి ఆరోగ్యం కలిగి చదువుల్లో ముందుంటారు లేదా మీ కొడుకులు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో బాగా వృద్ధిలోకి వస్తారు లేదా మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది అంతేకాదు కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారం చేస్తే ఆ కొడుకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి మీ కొడుకులపై ఎవరి చెడు కళ్ళు చెడు దృష్టి పడకుండా ఉంటుంది ఎలాంటి దుష్టశక్తులు మీ కొడుకులను ఏమీ చేయలేవని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కార్తీక పౌర్ణమి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చెప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు వీలు లేని వారు ఇంట్లోని దేవుడు ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తారు అయితే ఈరోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు అంచు ఉన్న వైట్ కలర్ శారీని కానీ లేదా పింక్ కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఇలా అంచు ఉన్న వైట్ చీరని కానీ లేదా పింక్ కలర్ చీరను కానీ ధరిస్తే దీర్ఘ సుమంగిలి యోగం కలుగుతుంది గుర్తుంచుకోండి అంచుకున్న చీరలు మాత్రమే ఈరోజు ధరించాలి ఇలా చేస్తేనే భర్తకు నూరేళ్ళ ఆయుస్సు సిద్ధిస్తుంది ధనానికి అస్సలు లోటు అనేది రాదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే ఆ శివుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఆడవారు గుర్తుంచుకొని వైట్ లేదా పింక్ కలర్లో ఉండే అంచు ఉన్న చీరను కట్టుకోండి వైట్ శారీ కట్టుకునేవారు మాత్రం అంచు లేకుండా ఉన్నది కట్టుకోవద్దు పింక్ కలర్ శారీ అయినా సరే అంచు లేకుండా ఉన్నది కట్టుకోవద్దు పింక్ కలర్ శారీ అయినా సరే అంచు లేకుండా కట్టుకోవద్దు అంచు ఉన్నది మాత్రమే కట్టుకోవాలి చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ కలర్లో ఉండేవి వేసుకోండి కేవలం ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు వైట్ లేదా పింక్ కలర్లో ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శివుడు అనుగ్రహంతో సుమాలను పొంది సంతోషంగా జీవించండి సాగర మదనం సమయంలో పాలకడల నుండి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు అయితే ఆలాహలం మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని సహజ సిద్ధమైన బేలతనం వలన భయపడుతుంది తన భర్తకు ఆలాహల మంటల వలన ఏమీ రాకుండా ఉండాలని దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా తోరణం దాటుతానని అగ్నిదేవుడికి మొక్కుకుంది శివుడికి ఏమీ కాలేదు పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమిష్ఠి పరమశివుడితో సహా తోరణం దాటుతుంది దానికి ప్రతీకగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలా తోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు కొత్త గోంగూర నారను తాడుగా పేని రెండు చెట్లకు మధ్యగా కానీ రెండు కర్రలకు మధ్యలో కానీ తోరణంలాగా కడతారు కొత్త గడ్డికి అగ్గి వెలిగించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది ఆ మంట ఆరేలోగా స్వామివారిని మూడుసార్లు తోరణం కిందిగా తీసుకువెళ్తారు భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకుంటుందని చెప్తూ ఉంటారు అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గదుల్లో వేస్తారు పశువులకు తినిపిస్తూ ఉంటారు దీనివలన పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని వారి నమ్మకం గడ్డి మండగా మిగిలిన మసిని బొట్టులాగా పెట్టుకుంటూ ఉంటారు ఆ బొట్టు పెట్టుకోవడం వలన నరదృష్టి భూత ప్రేతాత్ముల పీడ ఉండదని వారి నమ్మకం ఇదంతా కూడా పెద్దలు చెప్పింది దీనిలో తార్కాణానికి చోటు లేదు పాటిస్తే వచ్చే నష్టము లేదు కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు ఆ తోరణం దాటేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందిగా తిప్పుతారు సాధారణంగా మనం భారతదేశంలో తల్లిదండ్రులకు కొడుకులపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటే కూతుళ్ళపై ప్రేమ ఉండదని కాదు కూతుళ్ళపై కూడా ప్రేమ ఉంటుంది కానీ కొడుకులపై కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే వృద్ధాప్యంలో తమను కొడుకే చూసుకోవాలి అదీ కాక పున్నామ నరకం నుండి కాపాడేవాడు కొడుకే వంశోర్తారకుడు కూడా కొడుకే అని మన హిందువులు బలంగా నమ్ముతూ ఉంటారు అందుకే కొడుకులను ఎక్కువగా ప్రేమిస్తారు కూతుర్ల కంటే కొడుకుల మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ కొడుకు మంచి మార్గంలో నడవాలని ఎవరి చెడు కళ్ళు ఆ కొడుకు మీద పడకుండా బాగా వృద్ధిలోకి రావాలని ఆ కొడుకుకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు ఆ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు కొడుకులో ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలంటే కార్తీక పౌర్ణమి రోజు కొడుకు ఉన్న ప్రతి తల్లి సాయంత్రం పూట తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు వేసి తులసి దగ్గర తొమ్మిది ఒత్తులతో దీపాన్ని వెలిగించండి లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అనుకునేవారు ఆ ఒత్తులను అక్కడే వెలిగించుకోవచ్చు ఇలా ఏదో ఒక విధంగా దీపం వెలిగించండి ఆ తర్వాత తులసి కోట ముందు ఒక తమలపాకును పెట్టండి ఆ తమలపాకులు పైన రాగి నాణ్యాన్ని పెట్టండి రాగి నాణం లేకపోతే ఒక రూపాయి బిల్లును పెట్టండి కుంకుమ బొట్లు పెట్టండి దైవ స్వరూపంగా భావించి అక్షంతలను ఆ నాణం మీద వేస్తూ ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలా చదివిన తర్వాత ఆ నాణానికి హారతి ఇచ్చి కొద్దిగా చలిమిడి అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి కొడుకులు ఉన్న తల్లులు కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం ఈ విధంగా చేసి చివరిలో నైవేద్యాన్ని మీ కొడుకుల చేత తినిపించండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీ పిల్లలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్దిలుతారు మంచి మార్గంలో ఎదుగుతారు ఈ పరిహారం చేసిన తర్వాత రాగి నాణాన్ని లేదా రూపాయి బిల్లను తీసి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీర్వాలో పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నాణ్యంతో ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే కొడుకులు ఉన్న తల్లులు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు మీ కొడుకులను కూడా మీతో పాటుగా గుడికి తీసుకొని వెళ్ళండి కాసేపు మీ కొడుకులతో గుళ్ళో సమయాన్ని గడపండి ఇలా గుడికి తీసుకువెళ్తే చాలు మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోతుంది అలాగే ఈరోజు మీ కొడుకుల చేతుల మీదుగా ఎవరైనా సరే పేదవారికి బియ్యాన్ని కానీ కొంత ధనాన్ని కానీ లేదా ఒక పూటకు సరిపడే భోజనం కానీ దానం చేయించండి లేదా అన్నదానం చేసినా పర్వాలేదు ఇలా మీ కొడుకుల చేత వాళ్ళ చేతుల మీదుగా ఏదో ఒకటి దానం చేపిస్తే వారి జీవితంలో తిరుగైతే ఉండదు కనుక కొడుకులు ఉన్నవారు కొడుకులు ఉన్న తల్లులు తప్పకుండా ఈ పరిహారం చేయండి త్రిపురాసురుడు గజానుని చేత పొందిన శక్తులతో భూమండలం అంతటినీ కూడా ఆక్రమించాడు తర్వాత అతడు దేవలోకంపై దండయాత్ర చేస్తాడు ఇంద్రుణ్ణి ఓడిస్తాడు బ్రహ్మలోకమునకు దండెత్తడానికి వెళ్తాడు బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణు యొక్క నాభీ కమలంలో లీనమైపోయిను విష్ణువు కూడా ఆ రాక్షసుడు కనబడకుండా క్షీర సముద్రములకు చేరుతాడు ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును విష్ణులోకమును ఈ రెండింటినీ కూడా ఆక్రమిస్తాడు ఇక శివలోకమును ఆక్రమించుకున్నటికే అతడు కైలాసానికి వెళ్తాడు శివుడు కూడా కైలాసాన్ని వదిలి మండల పర్వతమునకు పారిపోతాడు తర్వాత ప్రసాదనము సప్త పాతాల లోకములు త్రిపురాసురుణ్ణి వశమైపోతాయి ఈ కారణమున వ్యాకులత చెందిన సమస్త దేవతలకు నారద మహర్షి గణేశ అనుగ్రహం పొందటియే సరైన మార్గమని ఉపదేశిస్తాడు శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసిన త్రిపురాసురుణ్ణి ఓడింపబడతాడు అప్పుడు నారదుడు శివునితో గణేశుణ్ణి పూజించి ఆయన అనుగ్రహం పొందకపోవటమే అందువలనే నీకు ఈ పరాజయం సంభవించింది కనుక గణేషుణ్ణి పూజించి అతని అనుగ్రహం సంపాదించుకొనుము అని చెప్పను అది కాక వినాయకుడు త్రిపురాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం ఆ రాక్షసుడు శివుడి చేతనే చంపబడతాడు కూడా అని శంకరునికి తెలియజేస్తాడు అప్పుడు శంకరుడు వంద సంవత్సరాల కాలం ఏకాగ్రతతో గణేశుడి గురించి తపస్సు ఆచరిస్తాడు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణాన్నిచ్చి నామాలను శివునికి ఉపదేశిస్తాడు శివుడు ఆ రహస్య రహస్యనామాలను నామాలను జపించి త్రిపురాసురుడిపై యుద్ధములకు బయలుదేరుతాడు అప్పుడు శంకరుడు పృథ్వీని రథముగాను సూర్యచంద్రులను శంఖమును బ్రహ్మను రథసారథిగాను వేదములను గుర్రములుగాను మెరుపును ధనుస్సుగాను విష్ణువును బాణముగాను చేసుకొనను శంకరుడు వినాయక అష్టకమును పఠించి విఘ్నేశ్వరుడు యొక్క అభయం పొంది విష్ణు యొక్క అంశతో కూడిన పాశు పత్రాశ్రమను త్రిపురాసురుడిపై ప్రయోగిస్తాడు ఆ అస్త్రముతో త్రిపురాసురుడు దహింపబడగా త్రిపురాసురుడు మరణిస్తాడు అతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరుడులో లీనమైపోతుంది ఆ విధముగా త్రిపురాసురుడు మోక్షాన్ని పొందెను త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించడంతో దేవతలంతా ఆయన్ను త్రిపురారి అని పిలిచారు ఈ సంహారం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజున త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఘంటసెంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమసివాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి